సినీ జగత్తులో ఆయన ఒక మహాశిఖరం. అంజనీ పుత్రునిగా ఎంట్రీ ఇచ్చి సామాన్య నటునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు ప్రపంచం నలుమూలల కోట్లాది అభిమానుల గుండెల్లో మెగాస్టార్గా చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన వ్యక్తి చిరంజీవి గారు. జీవితం అంటే అనుకున్నది సాధించడం, సంపాదించడమే కాదు, సాటివారికి చేతనైన సాయం చేయాలన్న లక్ష్యంతో ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకులతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఆదర్శమూర్తి మెగాస్టార్. అంతటి ఆదర్శప్రాయుడి 66వ పుట్టినరోజు అంటే ఆయన అభిమానిగా పుట్టిన ప్రతి గుండె పరవశించిపోతుంది. ఆయన సాయంతో వెలుగు నింపుకున్న లక్షలాది కుటుంబాల్లో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మెగా ఫీవర్ పట్టుకుంది. ఆగస్టు 22కు నెల రోజుల ముందు నుండే దేశ విదేశాల్లోని ఆయన అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాల్లో మునిగి తేలాయి. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా కోట్లాది అభిమానులు ప్రజా సేవలో పునీతమవుతున్నారు. ఆయన బాటలోనే కష్టాల్లో ఉన్న ప్రజలకు బాసటగా నిలుస్తున్నారు. రక్తదానాలు, నేత్రదానాలు చేస్తూ లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. దేశ విదేశాల్లోని ఆయన అభిమానులు రక్తదానాలు, నేత్రదానాలు, పచ్చని మొక్కలు నాటడంతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను విరివిగా కొనసాగిస్తున్నారు. పుట్టినరోజు సంబరాలంటే టపాసులు పేల్చి, అడావిడి చేసి, సినిమాలు వేసి డబ్బులు వృధా చేయడం కాదు, ప్రజలకు సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయడమే అని చిరంజీవి చెప్పిన మాటే వేదంలా భావించి లక్షలాది మంది ఆయన అభిమానులు నేటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దిశలోనే సినీ లోకంలో హీరోగా, సమాజ సేవల్లో మహనీయుడిగా, అభిమానుల గుండెల్లో ఆత్మీయునిగా నాడు, నేడు, రేపు మహాశిఖరమైన పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి స్థానాన్ని చేరుకునే సత్తా ఎవ్వరికీ లేదు. దట్ ఈజ్ మెగాస్టార్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వెన్యూ.